జనం కరోనా నుంచి కోలుకుంటుంటే పిల్లల్లో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లామేటరీ సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాపించిన తర్వాత ఇవి బయటపడుతున్నాయి. అయితే పిల్లల్లో ఎంఐఎస్ కేసులు ఇప్పుడు అరుదుగానే కనిపిస్తున్నాయి. కానీ ఇది వచ్చిన పిల్లల్లో ఈ వ్యాధికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియడం లేదు. ఎందుకంటే సెకండ్ వేవ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. పిల్లల కేసుల సంఖ్య కూడా చాలా పెరిగింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించి 200 కేసులు నమోదయ్యాయి. పిల్లలకు వస్తున్న మల్టీసిస్టమ్ ఇన్ఫ్లామేటరీ సిండ్రోమ్ గురించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు ఏఎన్ఐ చెప్పింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఎంఐఎస్సీ కేసులు పెరుగుతున్నాయని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కూడా చెప్పింది. ఎంఐఎస్సీ కేసులు హఠాత్తుగా పెరిగాయని ఈ సంస్థ చెప్పింది. 4 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. అయితే కొన్ని కేసుల్లో 6 నెలల శిశువుల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ 2020 మే నుంచి ఈ వ్యాధిపై అధ్యయనం చేస్తుంది. ఎంఐఎస్సీ ఒక అరుదైన ప్రమాదకరమైన వ్యాధి అని సిడిసి చెప్పింది. దీనిని ఇప్పుడు కోవిడ్-19 కు జోడించి చూస్తున్నారు. సంస్థ వివరాల ప్రకారం ఎంఐఎస్సీ వ్యాధి పిల్లల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పేగులు, మెదడుపై ప్రభావం చూపించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన కొందరు పిల్లల్లో మెడనొప్పి, శరీరంపై దద్దుర్లు, కళ్లు ఎరబడటం కూడా కనిపించాయని అమెరికా పరిశోధకులు చెప్పారు. ఎంఐఎస్సీ లక్షణాలు పిల్లలందరిలో ఒకేలా ఉండాల్సిన అవసరం లేదనేది కూడా గమనించాలని సంస్థ చెప్పింది. జూన్లో ఈ వ్యాధికి సంబంధించి అమెరికాలో చాలా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి వచ్చిన పిల్లలు ఆసుపత్రిలో సగటున 7-8 రోజులు ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. పిల్లలందరికీ జ్వరం వచ్చింది. దాదాపు 73% మందిలో పొట్టనొప్పి లేదా డయేరియా సమస్యలు కనిపించాయి. 68% మంది పిల్లలు వాంతులు కూడా చేసుకున్నారు అని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ తన రిపోర్టులో చెప్పింది.